బ్యాక్ టు న్యూస్. భారత అమ్ములు బుద్ధిలో తేజస్ మార్క్ మరింత పెరగబోతోంది. ఫైటర్ జెట్స్ లో మెరుగైన వేరియంట్ గా రూపొందిన తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలు త్వరలోనే భారత వైమానిక దళంలో చేరబోతున్నాయి. అయితే శత్రువులకు ముచ్చెమటలు పట్టించే తేజస్ మరికొన్ని నెలల్లోనే అందించబోతున్నట్లుగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రకటించింది. ఇంతకీ తేజస్ తడాకా ఏంటి, వాటితో భారత్ రక్షణకు ఎలాంటి ప్రయోజనం చేకూరబోతుంది? వాచ్ ఇట్. శత్రు సంహారిణి తేజస్ రెడీ. తక్కువ బరువు, ఎక్కువ పనితనం. త్వరలోనే భారత వైమానిక దళానికి మెరుపులు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ విమానం తేజస్ రెడీ టు ఫ్లై. మొదటి తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాన్ని ఈ ఏడాది మార్చిలో విజయవంతంగా ప్రయోగించారు. దీంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన ఈ ఫైటర్ జెట్ పవరింటో తెలిసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ విమానాలు భారత వాయుసేనకు మరింత సామర్థ్యాన్ని అందించగలవని అంతా అభిప్రాయపడ్డారు. అయితే ఫిబ్రవరి 2021లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HALలో 83 తేజస్ మార్క్ 1A తేలికపాటి యుద్ధ విమానాల కోసం భారతీయ వైమానిక దళం 48,000 కోట్ల ఆర్డర్ను అందించింది. అయితే బెంగళూరులోని HAL ఈ యుద్ధ విమానాలను రెడీ చేసింది. ఇక మరో కొన్ని నెలల్లో వాటిని డెలివరీ చేయడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సంవత్సరం ఫైటర్ జెట్ మొదటి మెరుగైన వేరియంట్ గా తేజస్ విమానాలను పరిగణిస్తున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చీఫ్ తేజస్ మొదటి డెలివరీ రాబోయే కొద్ది నెలల్లో పూర్తవుతుందని చెప్పారు. ఆ తరువాత 180 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల ఉత్పత్తి, వరుస వేరియంట్లు భవిష్యత్తులో HALకు అధిక ఆదాయాన్నిస్తాయని ప్రకటించారు. విమానాల నిర్మాణం ప్రారంభమైందని, ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే మార్చి 31, 2025లోపు 16 తేజస్ మార్క్ 1A విమానాలు డెలివరీ చేసే విధంగా పనులు జరుగుతున్నాయని HAL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ CB అనంతకృష్ణన్ వెల్లడించారు. దేశంలోని అతిపెద్ద డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ గా ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత వైమానిక దళం నుండి వచ్చిన తన మొదటి 2 ఆర్డర్లలో 40 తేజస్ మార్క్ 1 యుద్ధ విమానాల డెలివరీని దాదాపు పూర్తి చేసింది. అయితే ఈ ఏడాది 9 మార్క్ 1లు డెలివరీ కావాల్సి ఉందని, అందులో 5 ట్విన్సీ ట్రైనర్లను డెలివరీ చేశామని, మిగిలిన 4 విమానాలను డెలివరీ చేస్తామని అనంతకృష్ణన్ తెలిపారు. ఇక తేజస్ మార్క్ 1కి చేయాల్సిన 5 ప్రధాన అప్గ్రేడ్లను HAL పూర్తి చేస్తుందని, ఇది మార్క్ 1A హోదాను రూఢీ చేస్తుందని అనంతకృష్ణన్ అన్నారు. ప్రాక్టికల్ గా పూర్తయిన 5 ప్రధాన అప్గ్రేడ్లు ఎయిర్బోన్ రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ కి సంబంధించిన 2 విభాగాలు ఉన్నట్లు పేర్కొన్నారు. తేజస్ మార్క్ 1 గత వేరియంట్ లో చూస్తే మాన్యువల్ గా స్కాన్ చేసి అరే రాడార్ ను చాలా ఎక్కువ సామర్థ్యం గల యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అరే రాడార్ భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మార్క్ 1A గాలి నుండి భూమి, అలాగే గాలి నుండి గాలిలో చేసే యుద్ధంలో మరింత సామర్థ్యం కలిగి బహుముఖంగా పనిచేస్తుంది. ఇక తేజస్ మార్క్ 1కి 2వ అప్గ్రేడ్ కొత్త స్వీయ రక్షణ గల జామర్లు. ఇవి మిషన్ కంప్యూటర్ల ఏకీకరణను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఈ మెరుగైన యుద్ధ విమానాలను బ్యాకప్ చేయటం కొత్త తరం దృశ్య పరిధికి మించి ఉంటాయని, గాలి నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణులను అత్యంత సమర్థవంతంగా ప్రయోగించగలవు. ముఖ్యంగా వీటిలో స్వదేశీ ఆస్ట్రా క్షిపణి, ఐరోపా క్షిపణి తయారీదారు MBDA అందించిన అధునాతన షార్ట్ రేంజ్ 8-to-air మిసైల్ అస్ట్రామ్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అందులోనూ చాలా దేశాలు సాంకేతికంగా మెరుగైన రక్షణ వ్యవస్థలను నిర్మించుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న యుద్ధ విమానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అవసరానికి తగినట్లుగా మార్పులు చేర్పులు చేస్తూ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు.
అన్ని అగ్రదేశాలు వాటి రక్షణ వ్యవస్థను సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే మొదటిసారి ప్రయోగించిన మార్క్ 1 యుద్ధ విమానాలకు మరింత మెరుగులు దిద్దుతున్నారు. తేజస్ మార్క్ 1 ను మెరుగైన మార్క్ 1A మార్చి విమానాల అంతటా గాలిలో ఉన్నప్పుడే ఇంధనం నింపే విధంగా తయారు చేస్తున్నారు. ఇది మార్క్ 1A పోరాట పరిధిని బాగా పెంచుతుంది. అందుకే వీటికి మిడ్జేర్ ఇంధనాన్ని నింపే ప్రోబ్స్ అమర్చబడినట్లు తెలుస్తోంది. ఇక ఈ యుద్ధ విమానానికి ఉన్న డ్రోగ్ లైట్లను మాత్రమే తుది పరీక్ష చేయవలసి ఉందని సమాచారం. ఇక ఈ మార్పుల అనంతరం చివరిగా ప్రదర్శించాలని అధికారులు చెప్తున్నారు. అలాగే 2 బ్యాచ్ 20 ఫైటర్ల కాంట్రాక్టులో భాగంగా అందించాల్సిన మొత్తం తేజస్ యుద్ధ విమానాల్లో కూడా ఈ అప్గ్రేడ్లు చేస్తున్నట్లు అనంతకృష్ణన్ వెల్లడించారు. తేజస్ కాక్పిట్ 90% వరకు భారత వైమానిక దళంలోని పైలట్ల సైజు ఆకృతికి అనుగుణంగా రూపొందించబడినట్లు తెలుస్తోంది. ఇక ఈ తేలికపాటి యుద్ధ విమానాల కోసం ఆంథ్రోపోమెట్రిక్ అవసరాలను పూర్తిగా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అమర్చుతున్న కాక్పిట్ 95% పైలట్లకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ మార్పులన్నీ ఉన్నప్పటికీ తేజస్ మార్క్ 1A పూర్తి కార్యాచరణ మోడ్లోకి వెళ్లబోయే ముందు ఇంకొన్ని మార్పులు పరీక్షలు అవసరమని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వెల్లడించింది. దీనికి ఒకేసారి 2 అస్రామ్ క్షిపణులను కాల్చడం వంటి ఫైటర్ ఆర్డినెన్స్ తో కూడిన కొన్ని అప్గ్రేడ్లు అవసరమని చెప్పారు. భారత వైమానిక దళంలో చివరికి కావాల్సిన కాన్ఫిగరేషన్ను చర్చించినట్లు హెచ్ఏఎల్ ప్రకటించింది. దాంతో పైలట్లు విమానాన్ని పూర్తి స్థాయిలో నడపొచ్చని పేర్కొంది. అలాగే ఇంకా కావాల్సిన మార్పులు ఇంప్రూవ్మెంట్స్ ను వారి సూచనల మేరకు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇక ఉన్న చిన్న చిన్న మార్పులను పూర్తి చేసిన తరువాత 2024-25లో 16 విమానాలను వైమానిక దళం ఉపయోగించొచ్చని తెలుస్తోంది. ఇవి అప్పటికీ పూర్తి కాన్ఫిగర్డ్ ఎయిర్ క్రాఫ్ట్లుగా ఉంటాయని తెలిపారు. ఇప్పటికే వాయుసేనలో సేవలు అందిస్తున్న 2 తేజస్ మార్క్ 1 స్క్వాడ్రన్లు దక్షిణ భారతదేశంలో కోయంబత్తూరుకు సమీపంలో ఉన్న సూలూరులోని వైమానిక దళం నుండి పనిచేస్తున్నాయి. ఇక రాబోయే తేజస్ యుద్ధ విమానాలతో మరిన్ని స్క్వాడ్రన్లను వాయుసేన సేవలోకి తీసుకొస్తుంది. మరింత సామర్థ్యం గల తేజస్ మార్క్ 1A మార్క్ 2 యుద్ధ విమానాలతో భారత వైమానిక దళ సామర్థ్యాలు మెరుగుపడటంతో పాటు వ్యూహాలు కూడా అభివృద్ధి చెందుతాయని అంతా ఆశిస్తున్నారు. ఇక ఈ యుద్ధ విమానాలను చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.